वेलकम टू शांतलक्ष्मी आईएएस अकाडमी सो मनकु तेलुसंडी सूडान लो ओक रकमैन अल्लकल्लोलंगा उंदी परिस्थिति सो इंदुलो ई सूडान सेगलो अंदुलोने काकुंडा आफ्रिकालो कोन्नी कंट्रीस लो कूडा ओक प्राइवेट कंपनी अदी किराई कंपनी अंटे किराई सैनिकुल योक्क कंपनी లేదా అద్దెకు తీసుకున్నటువంటి రణసేన ఏదైనా అనుకోండి మొత్తానికి ఈ కిరాయి సైనికుల యొక్క రోల్ అనేది చాలా ఉంది అని చెప్పేసి మనకి న్యూస్ ఆర్టికల్లో వచ్చింది సో దాని సందర్భం చేసుకొని ఈ రోజు అసలు ఏంట కంపెనీ అది యాక్టివిటీస్ చేస్తది అది ఒక్కొక్క కంట్రీలో ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్ లో దాని పాత్ర ఎలా ఉంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం सो आ कंपनी पेरु वागनर कंपनी अंडी वागनर कंपनी सो ई वागनर ग्रूप अनेदी आफ्रिका लो एलांटि एक्टिविटीज चेस्तुंदी अनेदी मनं तेलुसुकुंदां इदि गनुक चूस्ते मीरु इक्कड कनिपिस्तुंदी कदंडी इदि దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ అండి మాస్కోలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఇక్కడ ఒక లోగో కూడా వేశారండి జాయిన్ ద టీమ్ ఆఫ్ విక్టర్స్ అని చెప్పేసి దానికి ఒక స్లోగన్ ఉంది దానికి ఒక లోగో కూడా ఉంది సో ఈ విధంగా వాళ్ళ వాళ్ళ కంపెనీ గురించి ఒక ప్రైవేట్ మర్సినరీస్ మర్సినరీస్ అంటే ఒక కిరాయి సైనికులు అండి ఆ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇలా వేసుకున్నారన్నమాట సో మెయిన్గా వీళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే వీళ్ళు కౌంటర్ మిలిటరీ ఆపరేషన్స్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ గురించి ప్రమోట్ చేసుకుంటారు ఇంకా వివరాల్లోకి వెళ్తే అసలు ఏంటి వాగ్నర్ గ్రూప్ ఈ వాగ్నర్ గ్రూప్ అనేది ఒక రష్యన్ పారామిలిటరీ ఆర్గనైజేషన్ దానికి హెడ్ వచ్చేసి ఈయనండి ఎవిగ్ని ప్రిగోజిన్ ఈయనే దానికి హెడ్ మెయిన్గా వీళ్ళ యాక్టివిటీస్లో చూస్తే ఏంటంటే అథారిటేరియన్ గవర్నమెంట్స్ అన్నింటికీ కూడా అవసరమైనప్పుడు అల్లా వీళ్ళు సపోర్ట్ చేస్తారు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాగే ఒక కంట్రీలో ఇంటర్నల్ వార్స్ జరుగుతున్నప్పుడు ఆ రైవల్ లీడర్షిప్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు అంతేకాదు యాక్చువల్గా ఆఫ్రికన్ కంట్రీస్లో కొంత ఇస్లామిస్ట్ ఏమంటారు ఇన్సర్జెన్సీ ఉంది సో దానికోసం కొన్ని కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ ఫ్రెంచ్ మిలిటరీతోటి ఒప్పందాన్ని ఏర్పరచుకున్నారు అయితే కాస్త ఈ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వీళ్ళు ఈ ఫ్రెంచ్ మిలిటరీని వాళ్ళ కంట్రీస్ నుంచి వెళ్ళిపోమ్మని చెప్పారు ఆ సందర్భంగా కలిగినటువంటి వాక్యూమ్ని కూడా ఈ గ్రూపు ఫిల్ చేయబోతుంది ఇంకా చెప్పాలంటే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నేచురల్ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిటేషన్ మనందరికీ తెలుసు ఆఫ్రికా అనేది ఇంకా మనం ఎక్స్ప్లాయిటేషన్ చేయని ప్రాంతం అని మరి కిరాయి అనగానే ఉత్తపుణ్యానికి అయితే చేయరు కదా ఎవరైనా సో నేను నీకు మిలిటరీ సపోర్ట్ ఇస్తా కిరాయిగా సైనికుల్ని అద్దెకిస్తా దానికి నువ్వు నాకేమిస్తావు అని ఆ గవర్నమెంట్స్తో కానీ ఆ రైవల్ లీడర్స్తో కానీ వీళ్ళు అగ్రిమెంట్స్ చేసుకుంటారు ఆ విధంగా యురేనియం కానీ గోల్డ్ కానీ ఇలాంటి మైన్స్ అన్నింటికీ కూడా లైసెన్సెస్ని తెచ్చుకుంటూ ఉంటారన్నమాట ఓకే అది ఈ వాగ్నర్ గ్రూప్ యొక్క యాక్టివిటీస్ అన్నట్టు మరి ఇలా చేస్తున్నప్పుడు ప్రపంచం అంతా ఏమని క్రిటిసిజం చేస్తూ వచ్చింది అని చూసుకుంటే వీళ్ళు చెప్పడానికి మాత్రం కౌంటర్ మిలిటెన్సీ ఆపరేషన్స్ అని చెప్పినప్పటికీ వాళ్ళ యొక్క వర్క్ అనేది ఎలా ఉంది దాని యొక్క స్కోప్ అనేది కేవలం కౌంటర్ మిలిటెన్సీ ఆపరేషన్సే కాకుండా రాజకీయంగా పొలిటికల్ ఎకనామిక్ అండ్ మిలిటరీ ఫీల్డ్స్ వర్క్ కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది అంతేకాదు వీళ్ళు లోకల్ ఫోర్స్కి సపోర్ట్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్తూనే ఆ కంట్రీలోకి ఆర్మ్స్ని వెపన్స్ని కూడా సప్లై చేస్తుంది దీనివల్ల వయలెన్స్ అనేది ఇంకాస్త పెరిగిపోతుంది ఇంకా చెప్పాలంటే రష్యా యుక్రెయిన్ వార్లో కూడా దీని ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నప్పటికీ అయినా దీని ప్రజెన్స్ ఆఫ్రికాలో ఉండడం అనేది ప్రపంచ దేశాలకన్నిటికీ కూడా ఇబ్బందికరంగానే ఉంది ఇంకా చెప్పాలి అంటే ఆఫ్రికాలో చాలామంది చాలా కంట్రీస్ ఏవైనా సరే అథారిటేరియన్గా డిక్టోటోరియల్గా ఉన్న గవర్నమెంట్స్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేరు ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్యమైన గవర్నమెంట్ కావాలని కోరుకుంటారు కానీ ఎప్పుడైతే ఈ వాగ్నర్ ఈ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ అనేది పిఎంసి అని కూడా అంటారండి ప్రైవేట్ మిలిటరీ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ అవ్వడంతో ఆ దేశాల్లో ప్రజాస్వామ్యం కూడా దెబ్బతింటుంది సో డెమోక్రటిక్ ప్రాసెస్ ఇంపాక్ట్ అవుతుంది అలాగే డెమోక్రటిక్ వాల్యూస్ని కూడా దెబ్బతీస్తున్నారు
ఇంకా దీనికోసం అంటే ఈ సోషల్ మీడియాను కూడా రాంగ్గా మిస్యూస్ చేస్తూ రాంగ్ ఫేక్ ఎలక్షన్ ప్రాపగండా ఫేక్ ఎలక్షన్ మానిటరింగ్ అనేది చేయడం కూడా జరుగుతుంది. ఇంకా మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో దానితో ఏమవుతున్నారు, సివిలియన్స్ అబ్యూస్కి గురవుతున్నారు, సెక్షువల్ హరాస్మెంట్కి గురవుతున్నారు, హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది. ఈ విధంగా ఈ గ్రూప్ గురించి చాలా రకాలుగా క్రిటిసిజం అనేది ఉంది. మరి వివరాల్లోకి వెళ్తే అసలు ఈ గ్రూప్ యొక్క ఇంపాక్ట్ ఆఫ్రికాలో చూసుకుంటే మనం యుక్రెయిన్ వార్లో ఉందని చెప్పాము, అలాగే ఇప్పుడు సౌడాన్లో కూడా ఉందని సస్పెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు కార్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కానీ, మొజాంబిక్ కానీ, బర్కినా ఫాసో, లిబియా, మాలి, చెప్పాలంటే ఈ కంట్రీస్ అన్నిట్లోనూ కూడా ఈ వాగ్నర్ గ్రూప్ యొక్క రోలు చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. మనం డీటెయిల్కు కొంచెం వెళ్దాం. ఇప్పుడు సూడాన్ మీకు ఒకటి చెప్పాలండి, ఈ ఆఫ్రికన్ కంట్రీస్ తెగ న్యూస్లో ఉంది ఇంటర్నేషనల్ రిలేషన్ ఆస్పెక్ట్లో. కాబట్టి మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి మీరేం చేయాలి అంటే తప్పకుండా మీ వరల్ అట్లాస్ తీసుకొని ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ గురించి ప్రాపర్గా మీరు వర్కౌట్ చేయాలి. 2024 ప్రిలిమ్స్ ఇస్తున్నా, ఇక ఫ్యూచర్లో ఏ కరెంట్ అఫేర్స్ అంటే ఏ ఎగ్జామ్ జరగబోతుంది అనుకున్నా కూడా మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇక్కడ జాగ్రఫికల్ మ్యాపింగ్ అనేది ప్రాపర్గా నేర్చుకోవాలండి. ఎందుకంటే ఈ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్, కుదిరితే కరెన్సీస్, ఇంకా కావాలంటే ఒక్కొక్క కంట్రీ వాళ్ళ యొక్క స్పెసిఫిక్ మౌంటైన్స్ కానీ రివర్స్ కానీ వీటన్నిటి గురించి, ఇక్కడ మనకి మెడిటేరియన్ సీ ఉంటుంది, ఇక్కడ రెడ్ సీ ఉంటుంది, అవిటి గురించి కూడా మీరు ప్రాపర్గా తెలుసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ గోయింగ్ టు సూడాన్. సో సూడాన్ గురించి ఆల్రెడీ మనకి స్టోరీ తెలుసు మొత్తం. అందులో మెయిన్గా మనకి అల్బషీర్ అనే ఒక ఆటోక్రటిక్ గవర్నమెంట్ ఉండేది 2017 ఆ టైంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. సో ఆ టైంలో మరి చెప్పాం కదా అథారిటేరియన్ గవర్నమెంట్స్కి ఈ కంపెనీ సపోర్ట్ చేస్తుందని. అప్పుడు అల్బషీర్ పిలవగానే 2017లో వీళ్ళు సూడాన్లోకి ఎంటర్ అయ్యారు. సో ఎంటర్ అయినప్పుడు మరి ఫ్రీగా అయితే సర్వీస్ చేయరు, అప్పుడు ఆ గవర్నమెంట్తో ఒక్క ఒప్పందం పెట్టుకున్నారు. ఏమని అంటే మీ మినరల్ రిసోర్సెస్ని ఎస్పెషల్లీ గోల్డ్ మైన్స్ కానీ వాటిని మేమే ప్రొటెక్ట్ చేస్తాము, దానికి ఉన్నటువంటి లైసెన్స్ని కూడా మాకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకొని ఆ విధంగా అల్బషీర్ గవర్నమెంట్కి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మనం ఇంకోటి కూడా చెప్పాం, ఇంటర్నల్ వార్స్ అయినప్పుడు రైవల్ లీడర్స్కి కూడా సపోర్ట్ చేస్తారని. అదే గ్రూపు 2019లో వీళ్ళు అంటే ఈ బషీర్ దిగిపోవడానికి కూడా వీళ్ళు రైవల్ లీడర్స్కి కూడా సపోర్ట్ చేసినట్టు చెప్తారు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పటికీ కూడా అంటే రష్యా ఒక రకంగా ఈ వాగ్నర్ గ్రూప్ తరపున అక్కడ ఈ ఇలాంటి కంట్రీస్ అన్నిట్లో కూడా ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్, గోల్డ్, యురేనియం ఇవన్నీ కూడా వీటి గురించినటువంటి స్టేక్స్ ఆ కంపెనీ ద్వారా తీసుకుంటుందని కూడా చెప్తున్నారు. సో ఆ విధంగా సూడాన్లో ఈ గోల్డ్ అండ్ యురేనియం రిజర్వ్స్ గురించి వీళ్ళకి స్టేక్ ఉందని అంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే రష్యా ఈ పోర్ట్ ఆఫ్ సూడాన్, అంటే పోర్ట్ మనకి రెడ్ సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సూడాన్ గురించి మీరు ఎలాగో న్యూస్లో ఉంది కాబట్టి ఆ రెడ్ సీ అక్కడ ఉన్నటువంటి బౌండరీస్ గురించి మీరు చదవాలి. అక్కడ మిలిటరీ బేస్ కూడా పెట్టాలని చెప్పేసి రష్యా ప్రపోజల్ కూడా తీసుకురావాలని అనుకుంటుంది. సో మొత్తానికైతే ఆంటీ అంటే అల్బషీర్ తోటి సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ తర్వాత రైవల్ లీడర్స్కి సపోర్ట్ చేసి ఆ విధంగా గోల్డ్ మైన్స్ యొక్క ఏమంటారు లైసెన్స్ని తీసుకుని పెట్టుకుంది ఎవరు, ఈ ప్రైవేట్ కంపెనీ. మరి ఆ తర్వాత ఇది చూసారు కదండి సూడాన్. సూడాన్ ఇక్కడ మనకి ఇక్కడ మెయిన్గా బ్లూ నైల్, ఈ వైట్ నైల్, బ్లూ నైల్, ఈ నైల్ నది గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు న్యూస్లో చాలాసార్లు వస్తుంది కాబట్టి మీరు దీని గురించి అంటే సూడాన్లో వారు జరిగినటువంటి సిచ్యువేషన్ వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నప్పుడు ఈ సూడాన్ చుట్టుపక్కలున్న నైబరింగ్ కంట్రీస్తో ఉన్నటువంటి ఇష్యూస్లో మీరు అన్నిటి గురించి తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా నైలు నది యొక్క సూడాన్లో వార్ జరిగితే ఈ నైలు నదితో కనెక్ట్ అయినటువంటి ఇథియోపియా వీటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే
ఇంకా అదర్ కంట్రీస్, ఫర్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దీని యొక్క క్యాపిటల్ ఏంటండి? బొంగై. సో దీన్ని కూడా ఇక్కడ కూడా ఏం జరిగింది, వీళ్ళు పిలిచారు అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి 2018లో ఈ గ్రూపు ఎంటర్ అయింది. ఆ తర్వాత వీళ్ళు ఏమని చెప్పారు, లోకల్ వాళ్ళకి సెక్యూరిటీకి ప్రొవైడ్ చేయడానికని వచ్చామని చెప్పారు. కానీ క్విట్ ప్రో క్యూ అన్నాం కదా, ఒకరి నేను హెల్ప్ చేస్తున్నాను కాబట్టి నాకేం ఇస్తామన్నప్పుడు, దే రిసీవ్డ్ ద డైమండ్ అండ్ గోల్డ్ మైనింగ్ లైసెన్స్. కార్లో ఈ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో వీళ్ళకి ఈ లైసెన్స్ కూడా దొరికాయి. ఇంకా చెప్పాలంటే మొన్న ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళకి లాగింగ్ రైట్స్, అంటే పెద్ద చెట్లు ఉంటాయి కదండి, ఇది ఆఫ్రికన్ కంట్రీ కాబట్టి పెద్ద పెద్ద చెట్లు, వీళ్ళ టింబర్ అనమాట, ఫ్రీగా వాళ్ళకి లైసెన్స్ దొరికేసరికి వాడిని ఇంపోర్ట్ చేస్తూ చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ని కూడా సంపాదించారు. ఇంతేకాదు వీళ్ళు ఇక్కడ సపోర్ట్ కౌంటర్ మిలిటరీ అని ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నామన్న నేపథ్యంతో చాలా మట్టికి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ని కూడా చేశారు. ఇంకా ఇక్కడ చూడాలి అండి, ఇక్కడ మీకు ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇది ఒక గోల్డ్ మైన్. ఈ గోల్డ్ మైన్కి లైసెన్స్ అంతకుముందు కెనడియన్ కంపెనీకి ఉండేది, దానికి విత్డ్రా చేయించేసి ఈ వ్యాగ్నర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు లైసెన్స్ని పొందారన్నమాట. ఈ విధంగా అంటే పేరుకు మిలిటరీ కానీ అది చేసేదంతా కూడా ఒక పొలిటికల్గా మరియు ఎకనామిక్గా ఎక్కువగా ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. మరి నెక్స్ట్ కంట్రీ మాలి, దాని యొక్క క్యాపిటల్ ఏంటండి? బమాకో. సో సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఇంక్యుంబెంట్, అంటే ఎవరైతే చాలా కాలం నుంచి పాలిస్తుంటారో వాళ్ళకి ఎగెనెస్ట్గా ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఒకప్పుడు అంటే ప్రో రష్యన్ ఆంటీ వెస్టర్న్ మిలిటరీ గవర్నమెంట్ అనేది 2021లో వచ్చింది. వీళ్ళ పేరుతోటే అక్కడ ఎక్స్ట్రీమిజం ఎక్కువగా ఉంది. ఇన్సర్ట్ నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఏమని ఆఫ్రికన్ కొన్ని కంట్రీస్లో ఇస్లామిక్ ఇన్సర్జెన్సీ అనేది ఎక్కువగా ఉంది, ఎక్స్ట్రీమిజం అని, వాళ్ళ గురించి ఫైట్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు ఈ గ్రూప్ వాళ్ళు ఎంటర్ అయ్యారు ఇక్కడికి. సో ఎంటర్ అయితే చెప్పా కదా ఊరికే ఉత్తపున్నానికి చేయరు, సేమ్ ఇక్కడ కూడా యురేనియం డైమండ్ గోల్డ్ మైన్స్ని కూడా వీళ్ళు యాక్సెస్ తెచ్చేసుకున్నారు. అంతేకాకుండా చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ని సివిలియన్స్ని కూడా చంపేశారు. అయితే మరి ఈ వాగ్నర్ గ్రూప్ కూడా ఇంకొక రకమైన బెనిఫిట్ పొందింది. ఏమని అంటే వీళ్ళు టర్కీ నుంచి వీళ్ళు వెపన్స్ తీసుకొచ్చారు. ఏమని తీసుకొచ్చుకునేదేమో మాలి పేరుమిట, అంటే మాలిలో ఈ ఇన్సర్జెన్సీని ఫైట్ చేయడానికి మాకు ఆర్సెనల్, అంటే మాకు ఏమంటారు వెపన్స్ కావాలని చెప్పేసి టర్కీ నుంచి వాళ్ళు తెచ్చుకునేవారు అన్నమాట. ఆ విధంగా ఈ గ్రూపు అలా బెనిఫిట్ అయింది. ఇంకా ఇంతకుముందు ఇంకొక మాట కూడా చెప్పాను, అదే ఇస్లామిక్ ఇన్సర్జెన్సీ కోసం అని ఫ్రెంచ్ వాళ్ళతోటి వాళ్ళు అగ్రిమెంట్స్ చేసుకున్నారని, అందులో మాలి కూడా ఒక కంట్రీ అన్నమాట. సో ఇది అండి ఇక్కడ మాలి. ఓకే, మీరు తప్పకుండా దీని గురించి మీరు వీళ్ళ యొక్క బౌండరీ కంట్రీస్ ఏంటి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఈ సహెల్ రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని గురించి నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను, తర్వాత చెప్తాను. తర్వాత మొజాంబిక్, మొజాంబిక్కి దీనికి ఉన్న క్యాపిటల్ ఏంటండి? మాపుటో. తర్వాత ఇది కూడా ఇక్కడ కూడా 2019లో ఈ కంట్రీని ఈ గవర్నమెంటే పిలిచిందనమాట. ఎందుకు? ఎస్పెషల్లీ అల్ సాహెబ్ ఇన్సర్జెన్సీ, నేను చెప్పాను కదా ఇన్సర్జెన్సీ ఉండడంతో వీళ్ళు సప్లై వాళ్ళ గ్రూప్ హెల్ప్ తీసుకుంటున్నారని. సో ఈ విధంగా మొజాంబిక్ అనేది 2019లో ఈ గ్రూప్ని ఇన్వైట్ చేసింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ సైనికుల్ని డిప్లాయ్ చేశారు, చేసి ఫైట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఈ విషయంలో, మొజాంబిక్ విషయంలో మాత్రం వాళ్ళు కాస్త ఫెయిల్ అయ్యారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రెజెన్స్ ఇప్పటికీ కూడా మొజాంబిక్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బర్కినా ఫాసో. ఇది మొన్న మధ్య న్యూస్లో వచ్చింది. ఎందుకు అంటే ఫ్రెంచ్ మిలిటరీ అనేది బర్కినా ఫాసో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. ఎందుకు? మామూలుగా మనం స్టోరీలోకి వెళ్తే ఈ బర్కినా ఫాసో తోటి 2018లో వీళ్ళు ఫ్రెంచ్ గవర్నమెంట్ అనేది ఫ్రాన్స్ వాళ్ళు వాళ్ళకి అక్కడ ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్స్ని ఫైట్ చేయడానికి అగ్రిమెంట్ తీసుకున్నారు. కానీ ఈ ఫ్రెంచ్ ట్రూప్స్ అనేవాళ్ళు చాలా ఎఫెక్టివ్గా వీళ్ళని ఆ ఇన్సర్జెంట్ గ్రూప్స్ని అడ్డుకోలేకపోయారు. దాంతో అక్కడ లోకల్ పీపుల్ అందరికీ కూడా ఒక రకమైన ఏమంటారు
దాని మీద ఫ్రెంచ్ ట్రూప్స్ మీద ఫేత్ అనేది తగ్గిపోయింది. అంతేకాకుండా వీళ్ళంతా కూడా రష్యాకి ప్రోగా ఉండడంతో వీ గవర్నమెంట్ ఏం చేసింది, ఫ్రెంచ్ని మీరు వెళ్ళిపోండి బాబు అని వాళ్ళని వెళ్ళిపోమ్మంటూనే ఇంకో పక్క ఏం చేసిందండి, వీళ్ళని వాగ్నర్ గ్రూప్ని పిలిచింది. ఇంకా మనకి చెప్పాలంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు సహెల్ రీజియన్, ఈ సహెల్ రీజియన్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే ఇప్పుడున్న న్యూస్ ప్రకారంగా చూసుకుంటే మనకి జోగ్రఫికల్గా మ్యాపింగ్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సహెల్ రీజియన్ అనేది మీరు ఇలా చూస్తే ఇది ఆఫ్రికా అండి కదా. సో ఇక్కడ మనకి కొన్ని కంట్రీస్ మెయిన్గా ఇంపాక్ట్ అవుతాయి. ఇక్కడ సహెల్ పార్ట్లో వెస్ట్ నుంచి మనం ఈస్ట్కి ఇలా వెళ్తే ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కూడా సహెల్ రీజియన్లోకి వస్తాయి. మెయిన్గా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సెనెగల్, తర్వాత మారిషినా, తర్వాత మాలి, బర్కినాఫాసో, నైజర్, నైజీరియా, చాద్, సుడాన్, ఎరిట్రియా, ఇంకా కార్, ఇవన్నీ కూడా అంటే ఈ కంట్రీస్ అన్నీ కూడా దీనిలోకి ఇన్వాల్వ్ అవుతాయండి. సో మీరు ఈ ఈ ఈ కంట్రీస్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ రీజియన్లో మనకి ఎక్కువగా ఇస్లామిక్ ఇన్సర్జెన్సీ ఉండేది, దీన్ని అడ్రస్ చేయడం కోసమని పాపం ఈ కంట్రీస్ అన్నీ కూడా ఫ్రెంచ్ ట్రూప్స్ యొక్క హెల్ప్ అడిగారన్నమాట. సో అందుకే ఈ సహెల్ రీజియన్లో ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారు, ఒక ఆపరేషన్ బర్కానే అని చెప్పేసి ఒకటి దీంతో కౌంటర్ టెర్రరిజం టాస్క్ చేశారు యాక్చువల్గా. ఇది కూడా మీరు అడుగు న్యూస్లో మనకు ప్రిలిమ్స్లో అడగడానికి స్కోప్ ఉంటుంది, ఓకేనా. సో ఆ విధంగా అంటే సహెల్ రీజియన్లో ఆంటీ ఇస్లామిస్ట్ అంటే ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ని ఫైట్ చేయడానికి ఈ ఫ్రెంచ్ వాళ్ళతోటి వాళ్ళు రిలేషన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఆ కంటెక్స్ట్లోనే ఫ్రెంచ్ ఫస్ట్ ట్రూప్స్ని పంపించేశారు మాలి మా బర్కినాఫాస్ నుంచి, తర్వాత వాగ్నర్ గ్రూప్ని ఇన్వైట్ చేసి ఇన్సర్జెంట్స్కి అంటే వీళ్ళ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి అడిగారన్నమాట. అంతేకాదు మనం ఒకటి అనుకున్నాం, సోషల్ మీడియా రాంగ్ సోషల్ మీడియా కంపెయిన్స్ కూడా ఈ కంట్రీలో చేశారు వీళ్ళు. ఈ విధంగా వాగ్నర్ గ్రూప్ అనేది ఏం చేసిందండి, ఇక్కడ ఈవెన్ మా బర్కినాఫాస్లో కూడా ఎంటర్ అయ్యింది. మరి దీని యొక్క క్యాపిటల్ దీనికి ప్రొనౌన్స్ చేయడం కాస్త కష్టంగా ఉంటుంది, వాగదూగు, ఈజీగా దాన్ని అలా స్పెల్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లిబియా. సో లిబియా అయితే మనకి చాలామందికి తెలుసండి, ట్రిపోలి దీని యొక్క క్యాపిటల్. సో లిబియాకి వచ్చేసి మనకి తెలుసు కదా ఎవరండి, ఇక్కడ 2019లో వీళ్ళు ఎంటర్ అయ్యారు, మెయిన్గా దేనికి, టు సపోర్ట్ ద వార్లార్డ్ ఖలీఫా హిఫ్టర్. తర్వాత మళ్ళీ దానికోసం వీళ్ళు ఏం చేశారు, మైనింగ్ మనకు తెలుసు కదా ఊరికే ఫ్రీగా చేయరు కాబట్టి వాళ్ళకు సివిలియన్ ఏరియాస్లో మైనింగ్ చేసుకోవడానికి లైసెన్స్ దొరికింది. సో మొత్తానికి ఆ విధంగా అంటే 2019లో ఇలా ఆయన పిలవడంతో వాళ్ళు వాగ్నర్ గ్రూప్ అనేది లిబియాలో కూడా ఎంటర్ అయ్యింది. సో మరి యాక్చువల్గా వాగ్నర్ గ్రూప్ యొక్క ఈ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ యొక్క ఎండ్ గేమ్ ఏంటి, అసలు ఏంటి నిజంగానే వాళ్ళకి మిలిటరీ సపోర్ట్ ఇచ్చేసి వాళ్ళు ఏమైనా నిజంగానే ప్రొటెక్ట్ చేస్తున్నారా, అసలు ఈ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే టు గెయిన్ ద యాక్సెస్ టు న్యాచురల్ రిసోర్సెస్ అండి. అంతే కదా, అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ చేయని రిసోర్సెస్ చాలా ఉన్నాయి, యురేనియం, గోల్డ్, ఇంకేంటి డైమండ్, ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆ రిసోర్స్ని వీళ్ళు గెయిన్ చేసి వాళ్ళు ఎక్కువగా ఏమన్నా బెనిఫిట్ అవ్వాలి. సో ఈ విధంగా రష్యా తన యొక్క ఆబ్జెక్టివ్స్ని ఈ కంపెనీ ద్వారా ఆ న్యాచురల్ రిసోర్స్ని తీసుకున్న ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆ రిచ్ న్యాచురల్ రిసోర్స్కి యాక్సెస్ దొరుకుతుంది, ఇదే దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఇంకో రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డిప్లొమసీ. ఎలా, ఎప్పుడైతే రష్యా ఎలాంటి కండిషన్స్ పెట్టకుండానే ఈ కంట్రీస్కి ఈ వాగ్నర్ గ్రూప్ ద్వారా కొన్ని కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంది. అయితే ఇలా హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు తెలుసో తెలియదో యుక్రెయిన్ రష్యా వార్ గురించి యుఎన్లో మనకి రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ అయితే అబ్సెంట్ అయ్యాయి, ఇంకా చెప్పాలంటే కొన్ని కంట్రీస్ రష్యాకి సపోర్ట్ కూడా చేశాయి. ఆ విధంగా రష్యా ఈ దీని ద్వారా
ఒక బెనిఫిట్ పొందుతుంది. ఒక్క ఎకనామికల్ గానే కాదండి సపోర్ట్, ఇంటర్నేషనల్ లో వాళ్ళు పొలిటికల్ గా కూడా హెవీ హెవీ రిటర్న్ వచ్చేస్తున్నాయి రష్యాకి. ఓకే, దెన్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మాస్కో సెక్యూర్డ్ 15 అబ్సెంటేషన్స్ ఫ్రమ్ ఆఫ్రికన్ కంట్రీ. ఇంకా చెప్పాలంటే ఎరిట్రియా, మాలి అయితే ఏకంగా రష్యాకి అగెన్స్ట్గానే, రెజల్యూషన్కి అగెన్స్ట్గానే ఓటు వేసింది. ఓకేనా? సో అది. థర్డ్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళకి మినరల్ రిసర్స్ కోసం యాక్సెస్ దొరుకుతుంది అంటే ఆటోమేటిక్గా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని డబ్బు సంపాదిస్తారు. సో అలా మనకి వీళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ వచ్చినప్పుడు యుక్రెయిన్ వార్కి కూడా వాళ్ళకు సపోర్ట్ దొరికినట్టే కదా. సో ఆ విధంగా ఒక వార్ కన్సిస్టెంట్గా కంటిన్యూ అవ్వాలంటే దానికి రిసోర్సెస్ అనేవి ఎప్పుడు సప్లై అవ్వాలి. రిసోర్సెస్ సప్లై అవ్వకపోతే ఏ యుద్ధం కూడా సంవత్సరాలు నడవదండి. ఇక్కడ రష్యా యుక్రెయిన్ వారు కూడా అలా కంటిన్యూ అవ్వాలి అంటే ఇక్కడ వాళ్లకు ఆ విధంగా సప్లై చేసేటటువంటి సోర్స్ ఉండాలి. అది సోర్స్ ఎక్కడో కాదండి, ఆఫ్రికా యొక్క మినరల్ డిపాజిట్స్. సో ఈ విధంగా దాని యొక్క మెయిన్ ఎండ్ గేమ్ అన్నమాట. ఓకే, మరి ఈ విధంగా చేస్తే ఆఫ్రికాలకు ఏం జరుగుతుంది, ఆఫ్రికా కంట్రీలో ఏమవుతుంది అంటే, మనకు తెలుసు ఇలాంటి మెర్సనరీస్, ఇలా ప్రైవేట్ సైనికులంతా, కిరాయి సైనికులంతా దేశంలోకి ఎగబడి వచ్చేస్తే ఏం జరుగుతుందండి, అక్కడ వైలెన్స్ తప్ప ఏమైనా పీస్ ఉంటుందా? వైలెన్స్ ఉంటుంది. తర్వాత జనాల్లో ఒక రకమైన పిరికితనం, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని ఒక అధోగతి అన్న లాంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అంతేకాదు మన యుఎన్ రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు ఉండడం వల్ల చాలామంది పీపుల్ కూడా హరాస్ చేయబడ్డారు, సెక్షువల్ వైలెన్స్కి కమిట్ చేయబడ్డారు అని ఇవన్నీ కూడా మనకి రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రజాస్వామ్యం కోరుకున్న ప్రభుత్వానికి థ్రెట్, అంతే కదండి, డెమోక్రసీకి థ్రెట్, డెమోక్రటిక్ వాల్యూస్కి థ్రెట్. ఇంకా చెప్పాలంటే ఈ విధంగా చేస్తున్న కొద్దీ అథారిటేరియన్ గవర్నమెంట్స్ అనేవి ఎక్కువ అవుతాయి తప్ప ప్రజాస్వామ్యమైన దేశం కానీ ప్రభుత్వం కానీ ఎప్పటికీ ఆఫ్రికన్ కంట్రీస్లో రాదు. మరి ఇది మరి ఇలా ఉన్నప్పుడు గ్లోబల్గా అసలు ఈ గ్రూప్ గురించి ఏమని స్టేటస్ చెప్తున్నారు అంటే, చాలా మనకి యుఎన్ యొక్క ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అగేన్స్ట్ ద రిక్రూట్మెంట్ యూజ్ ఫైనాన్సింగ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ మెర్సనరీస్, దీని ప్రకారంగా ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ప్రకారంగా ఏమని అంటున్నారంటే, ఎప్పుడైనా ఒక ప్రైవేట్ కంపెనీ, ఇప్పుడు ఇది ప్రైవేట్ మిలిటరీ కంపెనీ కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాం, రష్యా నుంచి. సో అలాంటప్పుడు ఆ స్టేట్ అనేది షుడ్ బేర్ ద రెస్పాన్సిబిలిటీ, అంటే ఆ దేశం తను ఒక బాధ్యత తీసుకోవాలి ఫర్ ద యాక్టివిటీస్ ఆఫ్ మెర్సనరీస్ హూ వయలేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా విచ్ ఈస్ థ్రెటన్ టు సోవిరియన్ ఈక్వాలిటీ, పొలిటికల్ ఇండిపెండెన్స్, టెరిటరీ ఇంటిగ్రిటీ ఆఫ్ స్టేట్స్ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్ ఆఫ్ పీపుల్. మరి ఈ పిఎంసి, ఈ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ వల్ల ఇవన్నీ వైలేట్ అవుతున్నాయా? ప్రజల యొక్క సెల్ఫ్ డిటర్మినేషన్కి థ్రెట్ అవుతుందా? అక్కడ పొలిటికల్ ఇండిపెండెన్స్ ఉందా? అవన్నింటికీ థ్రెట్ జరుగుతుంది అంటే ఆ స్టేట్ బాధ్యత వహించాలి అని చెప్పేసి మనకి ఒక యుఎన్ కన్వెన్షన్ ఉందండి. మరి ఈ కన్వెన్షన్ ప్రకారంగా ఏమైనా ప్రపంచ దేశాలు కలిసి ఏమైనా ఈ గ్రూప్ మీద యాక్షన్ తీసుకోవచ్చా అనేది మనం చూడాలి. ఇంకా చెప్పాలంటే, కానీ మరి రష్యా ఎందుకు బాధ్యత వహించట్లేదు అంటే, లీగల్గా రష్యా బేస్డ్ అసలు ప్రైవేట్ మిలిటరీ కంపెనీస్ని అసలు లీగల్గా సపోర్ట్ చేయనే చెయ్యదు. కానీ అయినప్పటికీ కూడా ఈ గ్రూప్ రష్యా యొక్క మిలిటరీ సపోర్ట్ తోటే వర్క్ చేస్తుంది అని చెప్తుంటారు. మరి ఇల్లీగల్ అయినప్పుడు మరి దాని గురించి వీళ్ళెందుకు చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు? ఈవెన్ రష్యా తన పార్లమెంట్లో ఒకసారి ఏమని చెప్పింది, ఆల్ దోస్ హూ డిఫెండ్ అవర్ కంట్రీ, మన రష్యన్ కంట్రీని ఎవరైతే డిఫెండ్ చేస్తారో, వాళ్ళు సోల్జర్స్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, మొబిలైజ్డ్ మెన్ కావచ్చు, అండ్ మెంబర్స్ ఆఫ్ పిఎంసి వ్యాగ్నర్, వీళ్ళంతా కూడా హీరోస్ అని చెప్పేసి ఏకంగా రష్యన్ పార్లమెంట్ వాళ్ళని తెగ హీరోస్గా పొగిడింది. అసలు నిజం చెప్పాలంటే చాలా న్యూస్లో ఉన్నాయండి, అందులో ఏముంది అంటే వీళ్ళంతా కూడా ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళంతా కూడా కరడు కట్టినటువంటి ఒక ఏమంటారు, జైల్లో ఉండే ఖైదీలని వాళ్ళని ఈ ప్రైవేట్ మిలిటరీగా తయారు చేశారని చెప్పి కూడా న్యూస్ వస్తుందండి. మరి అలాంటి వాళ్ళని ఉపయోగించి
అసలే నేచురల్ రిసోర్సెస్ ఎక్స్‌ప్లాయిటేషన్ గాని దేశంలోకి వీళ్ళని పంపించి అక్కడ ఉన్న ప్రజల జీవితాల్లో అల్లకల్లోలం చేసేటటువంటి పనులు చేస్తున్న కంపెనీ గురించి ఇలా వీళ్ళు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఈ విధంగా అంటే ఈ రష్యా తన ఇండైరెక్ట్ గా తన యాక్సెస్ టు ద ఈ ఆఫ్రికన్ రిచ్ రిసోర్సెస్ ని ఈ గ్రూప్ ద్వారా యాక్సెస్ చేస్తుందన్న విషయాన్ని మనం చెప్పకనే చెప్పినట్టు అవుతుందన్నమాట. మరి మనకి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇదంతా స్టోరీ బాగుంది మేడం, కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం యూజ్ అవుతుంది? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది జియోగ్రఫికల్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని కంట్రీస్ వాటి యొక్క బార్డర్ కంట్రీస్ ఏవేవే ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని కూడా అడగొచ్చు, ఈస్ట్ టు వెస్ట్ కంట్రీస్ ఏంటి అడగొచ్చు, మెడిటేరియన్ సీ రెడ్ సీకి ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అని అడగొచ్చు. అంతేకాకుండా కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ ఇప్పుడు ఇలా ఇచ్చారండి, ఇదేంటి లిస్ట్ వన్ లిస్ట్ టూ ఏమని ఇచ్చారు, మాలి ఇక్కడ కంట్రీస్ వాళ్ళ యొక్క క్యాపిటల్స్ ఇక్కడ లిస్ట్ వచ్చింది. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్, ఈ మాలికి బమాకో కరెక్టేనా, మొజాంబిక్కి బాంగుయి కరెక్టా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కి వాగ్నాదు కరెక్టేనా, సూడాన్కి కారటోయం కరెక్టేనా. సో వన్ పేర్, టూ పేర్, త్రీ పేర్ ఆర్ ఆల్, ఏది కరెక్ట్ మీరు దీని ఆన్సర్ కమెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో దాని ఆన్సర్ మనం చెప్పుకుందాం. అయితే ఇంతే కాకుండా ఇది ఒకటి చిన్న శాంపిల్, కానీ మనకి చాలా క్వశ్చన్స్ తయారవుతాయి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే, ఓకేనా? ఇంకా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో విత్ రెస్పెక్ట్ ఇక్కడ ఇండియన్ కూడా ఇన్వాల్వ్ చేయాలండి. మన మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేటప్పుడు ఏ ఇష్యూ జరుగుతున్నా దానికి ఇండియాకి ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది అనే బేస్ చేసుకొని మనకు మెయిన్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట, ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద టుడే, ఓకే, థ్యాంక్ యూ.